మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఉన్నారు. పవన్ తన సినిమాల ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యల్లో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి పవన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వీరిద్దరికి పడలేదు. అంతే, ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద 5 కోట్లు ఇచ్చారు. ఆపై సినీ నటి రేణు దేశాయిని ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ఇక పవన్ తన మూడో భార్య అన్నా లెజినావతో కలిసి ఉంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ మూడో భార్య అన్నా గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. అంతేకాదు, అన్నా ఆస్తుల గురించి ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆమె పేరునే ఏకంగా 1800 కోట్ల పైచిలుకు ఆస్తులున్నాయట. ఆమె పేరిట 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి. అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారు. అయితే రష్యాలో ఆమె మోడల్ గా నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరున సింగపూర్ లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట. 11-12 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా పవన్ కొన్ని ఆస్తులను లెజినావో పేరిట కొంటూ రావటంతో వాటి విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్ లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.